ఇంకీరోజు 29వ తేదీ నవంబర్ నెల 2023 బుధవారం. ఇంకీరోజు మనం మందనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఏ ఊళ్ళో తెలుసుకుందామండి. అంటే దిగుమతి నేడుపైన ఎక్కువగా వచ్చిందో లేదా తక్కువగా వచ్చిందో వీటిని ఏళ్ళలో తెలుసుకుందామండి. వీటిని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవడైనా సో లైక్ చేయండి, లైక్ చేయని వాళ్ళు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవడైనా లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసినట్టయితే చాలా వరకు అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో లైక్ చేయను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెవడోషన్కి వస్తే మనకు తెలిసిండే మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29 మండీలు ఇంకా 30 మండీల వరకు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కేవలం కొన్ని మండలికి మాత్రం దిగుమతులు అయితే వస్తున్నాయి. దిగుమతుల విషయానికి వస్తే దిగుమతి పర్వాలేదండి, నేను ఏడిపోయిన దిగుమతి మళ్ళీ పెరిగింది మనకు తెలిసిండదే కదా. అంటే మొన్న మనకి పండగ సందర్భంగా అయితే మేబీ కాయలు అప్పుడైతే ఎవరు పెరిగినట్లేదు. సో నేనతో పోల్చుకున్నట్టే ఈరోజు అయితే దిగుమతి అయితే పెరిగింది. ఆ పక్క మండలు చూసుకునే చోటుకు ఎక్కువగానే వచ్చింది, అలాగే ఈ పక్క మండలు చూసుకునే చోటుకు ఎక్కువగానే వచ్చింది. ఒకటి రెండు మండలకు కొంచెం అటు ఇటుగా వచ్చిన మిగతా మండలన్నిటికి ఎండిపోయిన దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం చూసుకున్నట్టయితే ఎండిపోయిన దిగుమతి అయితే పెరిగింది. నిన్న యాక్షన్ పూర్తి అయ్యేసరికి 970 రూపాయల వరకు అయితే నిన్న అయితే టాప్ అండ్ టాప్ అయితే జరిగింది. మరి ఈ రోజు ఏ విధంగా వెళ్తే చూడాలి. ఇది వచ్చేసి ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, మనకి యాక్షన్ అనేది 8:30 వెళ్తే ప్రారంభమవుతుంది. మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి. ఇది వచ్చేసి 6 గంటల వరకు తీసుకున్న ఇన్ఫర్మేషన్, అంటే 6 గంటల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం మాత్రమే అండి. ఒక్కొక్కసారి మనకి 6 గంటల తర్వాత కూడా స్టాక్ అంటే దిగుమతి అనేది రావచ్చు. మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. ఓవరాల్గా నేటితో పోల్చుకుని దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.